యోగా సూత్రాల్లో ఈరోజు మనము విపరీత ఏకహస్త ఆంజనేయాసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మన మోకాళ్ళని సంరక్షించుకొని ఈ ఆసనం చేయాలి. మోకాళ్ళ చెప్పలు ఇక్కడ కరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి థిక్ మ్యాట్, అంటే లావుగా ఉన్న మ్యాట్ని వాడండి. ఈ మ్యాట్ 8 mm. ఈ యొక్క కంపెనీ మ్యాట్ 8 mm చాలా బాగుంటుంది. వేరే కంపెనీస్వి అంత మీరు చూడాలి. ఒకవేళ మీ దగ్గర అంత మంచి మ్యాట్ లేకపోతే కంపల్సరిగా ఒక దిండు లేదా ఒక బెడ్షీట్ని మీరు మడత పెట్టేసి దాన్ని మనం యూస్ చేసినట్టు అవుతే, మోకాళ్ళ కింద పెట్టుకొని యూస్ చేసినట్టు అవుతే మంచిది. ఇవాళ రేపు నీ క్యాప్స్ కూడా, నీ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా యూస్ చేయవచ్చు. మోకాళ్ళని పై చాలా చాలా ప్రెషర్ పడుతుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. చేస్తే మీకు ప్రమాదం అనేది కూడా ఉండవచ్చు. ఈ యొక్క ఎడమ కాలుని ఇంకా వెనకాలకి చేయడానికి ప్రయత్నించాలి. పృష్ఠ భాగాలని ఇంకా కిందికి చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకోండి, దీర్ఘంగా వదిలేయండి. అలా చేసి ఈ యొక్క బ్లాక్స్ని మ్యాక్సిమం హైట్లో తీసుకెళ్ళాలి. ఈ విధంగా వెనకాలకి రావాలి. ఇక్కడ రాగానే మనకు చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఎక్కడ? జనరల్గా ఈ యొక్క కుడి తొడలో రావాలి, కానీ మనము కాలుని ఇంకా చాలా వెనకాల తీసుకెళ్ళి ఈ ఆసనం చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క తొడలో స్ట్రెచ్ చాలా విపరీతంగా వస్తుంది. ముందుగా మనము ఏకహస్త ఆంజనేయాసనం చేద్దాము. ఈ విధంగా పృష్ఠభాగాలని ముందుకు చేసి ఆ ఏకహస్త ఆంజనేయాసనంలో ఇలా మనం వెనకాలకి వెళ్ళాలి. బ్లాక్ని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళండి, చేతిని వెనకాలకి తీసుకెళ్ళండి. దాని తర్వాత చేతిని కింద పెట్టేసి పొట్ట కండరాలని లోపలికి బిగించి వేరే చేతిని పైకి చేసి ఆర్చ్ చేయాలి. ఇలా బాగా ఆర్చ్ చేయండి. చేసి చేతిని కింద పెట్టేసి నెమ్మదిగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇలా మొదటి వైపు ఆసనం చేసిన తర్వాత కాలుని ఆకాశం వైపు చేద్దాం. అలా చేసి ఈ విధంగా పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. కాలుని వెనకాలకి స్ట్రెచ్ చేయండి. ఇక మనము కుడి కాలుని కిందికి తెచ్చి పైకి చేస్తూ ఉండాలి. అలా చేసి పాదాన్ని కింద పెట్టండి. అలా పెట్టి ఈ విధంగా పైకి రావాలి. బ్లాక్స్ని వెనకాల చేసి పృష్ఠభాగాల సైడ్ భాగాలలో పెట్టండి. ఎడమ పాదాన్ని ఇంకొద్దిగా ముందుకు చేయండి. దీంతో ఈ కుడి కాలులో పడే స్ట్రెచ్ అతి తీవ్రంగా మారిపోయింది. ముందుగా ఏకహస్త ఎడమ చేతిని పైకి లేపి ఆర్చ్ చేయండి. దీని తర్వాత చేతిని కింద పెడదాము. ఇప్పుడు మనము విపరీత హస్త, అంటే ఎడమ కాలుని ముందు పెట్టి కుడి చేతిని పైకి చేయాలి. ఇలా కుడికి చేతిని పైకి చేసి బాగా ఆర్చ్ చేయాలి. పొట్ట కండరాలని బిగిస్తూ అలా ఆర్చ్ చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి కొంత సమయం పాటు ఈ విధంగా మోకాళ్ళపై వజ్రాసనంలో కూర్చోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ ఆసనం తర్వాత కౌంటర్ ఆసనం చేయాలి. ఇలా ఆంజనేయాసనం తర్వాత హనుమానాసనంలో కౌంటర్గా వెళ్తాము. ఆంజనేయాసనంలో నడుముని ఒకలాగా బెండ్ చేస్తే హనుమానాసనంలో దానికి విపరీతంగా బెండ్ చేస్తున్నాము. ఇలా కుడివైపు తర్వాత ఎడమ కాలుని కూడా అదే విధంగా మనము బెండ్ చేసి స్ట్రెచ్ చేయాలి.